ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఈ టీచర్స్ డే జరుపుకుంటాం. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. నా రత్న్యం అన్విష్యతి మృగ్యమేహితద్, అంటే స్టూడెంట్స్లో రత్నాన్ని వెలికితీసే బాధ్యత ఒక ఉపాధ్యాయుడు, టీచర్ మీదే ఉంటుంది. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన స్టూడియోలో మనతో విచ్చేశారు శ్రీ ప్రతికంఠ శ్రీనివాసరాజు గారు, ప్రిన్సిపల్ వీరు, కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ 1, అలాగే శ్రీమతి నిర్మల అమరేశ్వరరావు గారు, వీరు ZPHS గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటారు. వీరికి ముందుగా స్వాగతం పలుకుతూ నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం. హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ టీచర్స్ డే అండి అందరికీ. సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటూ ఉంటాం కదా. అయితే వీరు ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి అయ్యారు. ఇలా ఆయనకి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు తెలియజేయవలసింది కోరుతున్నాను. మనందరం గర్వించదగ్గ విషయము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఆ తర్వాత మెట్టుమెట్టుగా ఉపరాష్ట్రపతి, తర్వాత భారత ప్రథమ పౌరుడుగా చెప్పుకునే రాష్ట్రపతి స్థాయికి వరకు వెళ్ళారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఆయనకు ఆయన విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. పిల్లలను ఎలా ప్రేమించాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు ఎలా చెప్పాలి, అట్లాగే విద్యార్థులు తమ యొక్క గురువును ఎలా ఆదరించాలి, ఎలా గౌరవంగా చూసుకోవాలి అనే విషయాలను ఆయన జీవిత చరిత్రలో మనకు బాగా తెలుస్తాయి. ఆయన రాష్ట్రపతి కంటే కూడా ఒక గురువుగా, ఒక స్టూడెంట్స్కి ఒక టీచర్గా నేను ఎంతో ఎంజాయ్ చేశాను. అదే విషయాన్ని మనము డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రలో కూడా తెలుస్తుంది. ఆయన అనేవాడు, నన్ను మాజీ రాష్ట్రపతను, రాష్ట్రపతను పిలవడం కన్నా ప్రొఫెసర్ లేదంటే గురువుగా నన్ను సంబోధిస్తే చాలా సంతోషిస్తాను అనేవాడు. కాబట్టి గురువు అనేటువంటి ఒక ఆ వృత్తి, ఆ బాధ్యత ఎంతో గొప్పదండి. కాబట్టి మనందరం గర్వపడవలసినటువంటి విషయము సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాము యాజ్ ఏ టీచర్స్ డే. కాబట్టి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాభినందనలు. మనందరం గర్వపడాలి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము, మనకు మార్గదర్శనం చేశారు మన సర్వపల్లి రాధాకృష్ణ గారు, ఇది చాలా గొప్ప విషయం. అవునండి. మేడం, ఇప్పుడు మీరు ZPHS స్కూల్లో వర్క్ చేస్తున్నారు కదా, అక్కడ విద్యా విధానం ఎలా ఉంది, అక్కడ పిల్లలు స్టూడెంట్స్ అంటే డ్రాప్అవుట్స్ కానీ అటెండెన్స్ కానీ అక్కడ విషయాలు తెలియజేస్తారా? నేను ప్రస్తుతం పనిచేసే పాఠశాలలో మాకు వచ్చేటువంటి బాలికలందరూ కూడా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్, అంటే ఇంకా స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్లో విద్యకు సంబంధించి అవేర్నెస్ ఎక్కువగా లేదు. సో మేము సెకండ్ పేరెంట్స్గా మేము చాలా పాపలాడవలసి వస్తుంది. మరి వాళ్ళకి రోజు వాళ్ళు చిన్న అకేషన్ వచ్చినా కూడా వాళ్ళు పాఠశాలకి రాకపోవడం, అబ్సెంటిజం అనేది చాలా ఉంటుంది. ఈ మధ్య మా సెక్రటరీ గారు కూడా అటెండెన్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. మొన్న ఆగస్టు మాసం అంతా కూడా అటెండెన్స్ మాసోత్సవం మేము జరుపుకున్నాము. సో టీచర్లుగా మేము పాఠాలు చెప్పేదానికన్నా వాళ్ళని స్కూల్కి రెగ్యులర్గా వచ్చేట్టు చేయడం, రప్పించగలగడం, తర్వాత రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మా పాఠశాల తరఫు నుంచి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించడం. ఎప్పుడైతే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా చెప్పింది వింటేనే కాస్త కొంచెం గ్రాస్ప్ చేయగలుగుతారు. టీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టీచర్స్ కూడా ఎస్, ఎందుకంటే అసలే స్టూడెంట్స్ రేషియో తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళని తీసుకురావడం అనేది మాకు ఎక్కువ పెద్ద ఛాలెంజింగ్ ప్రాబ్లం అయిపోయింది. సో మేము అంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ల ద్వారా మేము సక్సెస్ అవుతున్నాము. ఇప్పటికి కూడా మరి సంవత్సరానికి ఈ బాలికల యొక్క ఏంటి అటెండెన్స్ అనేది పెరుగుతుంది. స్కూల్లో జాయిన్ అవ్వడం, ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం అనేది కూడా పెరుగుతుంది. బాగుందండి. ఇప్పుడు కొంచెం సేపట్లో ఇప్పుడు మనతో లైన్లో ఉన్నారు శ్రీ, ఆవిడ లైన్లో ఉంటారు, ఇంకొంచెంసేపట్లో లైన్లోకి వస్తారు. తర్వాత మీరు ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఏ విధంగా అంటే మీరు యాక్షన్స్ తీసుకుని, ఇప్పుడు టీచర్ ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఉత్సవం జరిగిన ఏదైనా ఫంక్షన్ అయింది, పండగ అయింది, వెంటనే పిల్లలు యాబ్సెంట్ అవుతారు, అప్పుడు ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారు, పేరెంట్స్ని అంటే పిలిపిస్తారా? అంటే ముఖ్యంగా మీ స్కూళ్ళలో వచ్చి అంటే జిల్లా పరిషత్ స్కూల్లో వచ్చి వర్క్ చేసే చదివే పిల్లలు పని కొంచెం తక్కువ కేటగిరీ పిల్లలు చదువుతారేమో కదండి. వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ అవేర్నెస్ ఉండదండి ఎడ్యుకేషన్కి సంబంధించి.
సో మేము ఎవరైతే అబ్సెంట్ అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. స్పెషల్గా ప్రతి క్లాస్ టీచర్ కూడా ప్రతిరోజు స్పెషల్ కేర్ తీసుకుంటుంది. తర్వాత ఎవరైతే రారో వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడతాము. అవసరమైతే పేరెంట్స్ను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. తర్వాత నెలంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు మళ్ళీ 100% అటెండ్ అయిన వాళ్ళకి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాము ఈ మధ్య. దాంతో ప్రోత్సాహకం ఏంటంటే వాళ్ళలో కూడా కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. సో నేను రావాలి, నేను ఒక్కరోజు అబ్సెంట్ అవ్వకుండా పాఠశాలకు రావాలి అనే దృక్పథం అనేది విద్యార్థినిలో పెరుగుతుంది అన్నమాట. బాగుందండి, చాలా బాగుంది. సార్ మీ ఇప్పుడు అక్కడ విద్యాలయంలో, కేంద్రీయ విద్యాలయంలో ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది కదా అన్ని స్కూల్స్లో, మిగతా స్కూల్స్లో కంపారిటివ్లీ. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ చాలా బాగుంది చెప్పాలంటే. మీ విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది? యాజ్ ఎ ప్రిన్సిపల్ మీరు ఏమేమి అంటే అమలు చేస్తూ ఉన్నారు? మా విద్యా విధానంలో నుండి చాలా విషయాలు అంటే సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ యొక్క వాళ్ళు చేసే మార్పులకు అనుగుణంగా మేము చాలా త్వరగానే డెసిషన్లు తీసుకుంటాము. మా యొక్క ఈ విద్యా విధానంలో ఎస్పెషల్లీ కేంద్రీయ విద్యాలయాల్లో ఈ అబ్సెంటిజం ప్రాబ్లం అనేది అసలు లేదు. అదొకటి మాకు అచీవ్మెంటు. తర్వాత ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. తర్వాత ఈ విద్యా విధానంలో ప్రతి అంశాన్ని వాళ్ళ యొక్క అకాడమిక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కోకరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇట్లాగా మీరు అన్నారు ఇందాక ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఒక కరిక్యులర్ యాక్టివిటీ లాగానే మా స్కూల్లో మేము తీసుకుంటాం. కాబట్టి పిల్లలు ఏదో ఒకటి నేర్చుకోవడము అనేది మనకు బేసిక్గా ఉండేటువంటి వ్యవహారం. ఈ నేర్చుకోవడం అనేది బై డూయింగ్, అంటే ఒక యాక్టివిటీ చేస్తూ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈ చేయడం అనేది మేము ఎక్కువ దానిపై దృష్టి పెడతాం. అందువలన పిల్లలు చాలా యాక్టివ్, ప్రోయాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, టీచర్స్ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంది, దీనివలన చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కంపారిటివ్లీ ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా చెప్పాలంటే చదువుకున్న పేరెంట్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి కూడా దే డోంట్ వాంట్ టు గివ్ అడ్మిషన్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మా కేంద్రీయ విద్యాలయంలో చూసినట్లయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కేటగిరీ 1, 2, 3 వీళ్ళ నుంచి ఎక్కువగా అడ్మిషన్స్ వస్తుంటాయండి. చాలా మంది ఈ ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో చదవడానికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటేనే చాలా కష్టంగా, చాలా కాంపిటీషన్గా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మేము వాళ్ళకి అందనంత ఎత్తులో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అంటే ప్రైవేట్ స్కూల్స్కి మీ దానికి ఉన్న విద్యా విధానాల క్వాలిటీస్ ఏంటి? మన విద్యా విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ప్రైవేట్దా, ప్రభుత్వందా, సెంట్రల్ గవర్నమెంటా, ఇవన్నీ అనేది కూడా ఇమ్మెటీరియల్. ఆ విద్యా విధానంలో ఆ పిల్లలకి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా, విద్యా విధానం బోధనా కార్యక్రమము చాలా కరెక్ట్గా సమగ్రంగా జరుగుతుందా అనే విషయం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. సో మన ప్రభుత్వ స్కూల్ అయినప్పటికీ కూడా మనకు ఈ ప్రైవేటు యాజమాన్యాల్లో నడిచే స్కూళ్ళ కంటే కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. కేవీ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి కంపారిజన్ ఉండదు. కంపారిజన్ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ కంపారిజన్ ఉంటుంది మేడం. ఎందుకంటే చాలా ఊర్లలో స్టిల్ ఇంకా ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తేనే మా పిల్లలకి విద్య బాగా వస్తుంది, బాగా పట్టించుకుంటారు అన్న ఒక అపోహ అనేది ఉంది. కానీ ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో కంపేర్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పొద్దున్న పంపించి సాయంత్రం దాకా స్కూల్లో ఉంచుతారు అన్న ఇది ఒకటే వాళ్ళకి పేరెంట్స్కి. ఎందుకంటే మార్నింగ్ పంపిస్తే 6:00 దాకా అక్కడ ఉంటారు, ఇక్కడేమో మనకి 9:30 to 5 మన షెడ్యూల్ ఉంటుంది. కానీ కంపేర్ చేస్తే ఇక్కడే హైలీ టాలెంటెడ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఉన్నారు. చాలా బాగుందండి, ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే ఇప్పుడు మనకి లైన్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత శ్రీ బండి రమేష్ గారు. వన్ లైన్లో బండారి రమేష్ గారు, క్షమించాలి. హలో మేడం. హలో నమస్తే అండి, చాలా ధన్యవాదాలు మీరు లైన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. సార్ యూ క్యారీ ఆన్ సార్. సార్ నమస్కారం అండి.
నమస్తున్నా సార్. సార్ చాలా చాలా శుభాకాంక్షలు. మీరు మాకు విషయం తెలిసింది, మీరు రాష్ట్రపతి చేతులుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు సార్. లేదు, మీరు అందుకున్నారు, ఆల్రెడీ అందుకున్నారు సార్. మీ యొక్క అచీవ్మెంట్స్ గురించి మాకు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది, ప్రేరణగా ఉంటుంది. అదే విధంగా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా అండి. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుడిని. నేను ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల అన్ని ఇంటర్మీడియట్ వరకు కూడా గ్రామీణ ప్రాంతాల లోపల విద్యను అభ్యసించాను. గ్రామీణ ప్రాంతాలు అంటే ఎక్కడ అభ్యసించారు సార్? నేను వరంగల్ జిల్లా పసరా గ్రామము, జిల్లా హెడ్ క్వార్టర్ కి 75 కిలోమీటర్ల దూరము. నేను చదువుకున్న సందర్భాలలో మాకు అన్ని వసతులు అరకొరగా ఉండేవి. అటువంటి సందర్భంలో మా గురువులైనటువంటి ఉన్నత విద్యన హై స్కూల్ విద్యను పోయించిన వేములపల్లి రామకోటేశ్వరరావు గారు, కృష్ణయ్య గారు, వారి యొక్క స్ఫూర్తితోటి అంటే ఉపాధ్యాయ విద్యలోకి రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. బాగుందండి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల లోపల అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అందుతున్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల లోపల అందడం లేదు. దానివల్ల ఉపాధ్యాయునిగా ఎన్నికైనట్లయితే నా వెనుక వచ్చే తరానికి ఒక విద్యను అందించు, నా వంతుగా సేవ చేయవచ్చు అనేటువంటి సంకల్పంతో ఉపాధ్యాయ విద్యలోకి రావడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది, ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్ లేకుండానే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. అద్భుతం అండి. ఆ సందర్భంలో చాలా కష్టపడ్డాను. ఉపాధ్యాయునిగా అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం విద్యార్థులకు చూపవచ్చు. ప్రభుత్వ పాఠశాల లోపల చదివే విద్యార్థులందరూ కూడా బరువు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వల్ల కాబట్టి వారికి కొంత నా వంతుగా నేను చేయగలనే సహాయం చేయవచ్చని ఉపాధ్యాయ విద్యలోకి వచ్చాను. ఆ క్రమంలో నేను ఉపాధ్యాయ విద్య 96లో ప్రవేశం చేయడం జరిగింది. హెచ్జిటిగా 96లో అపాయింట్మెంట్ అయ్యి శ్రీరాములపల్లిలో ములుగులో పనిచేశాను. తర్వాత 11 పైన జడ్పీఎస్ఎస్ ధర్మారం విలేజ్ కి వెళ్ళాను, అది కూడా గ్రామీణ ప్రాంతము. అక్కడ 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడ చేస్తున్న క్రమం లోపల గణితంలో ఏ విధంగా బోధించాలి, పిల్లలు ప్రతి సందర్భంలో కూడా వెనకబడుతూ ఉండేవారు, అయితే దాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి తాపత్రయంతో 2005లో చిన్న ప్రయోగం చేయడం జరిగింది. లెర్నింగ్ బై డూయింగ్ అని, లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేస్తూ నేర్చుకోవడం ఎలా. కేవలం బ్లాక్ బోర్డ్ చాక్ పీస్తున్న చెప్పినట్టయితే పిల్లలు చాలా సందర్భాలలో అవగాహన చేసుకోలేక వాళ్ళు వెనకబడుతుండే వాళ్ళు, గణిత సమస్యల పైన అవగాహన దొరికేది కాదు. అయితే నేను ఏ విధంగా నేను మరి వీళ్ళకు నేర్పించాలి అనేటువంటి తాపత్రంలో మా గురువులను, తోటి సహచర ఉపాధ్యాయులను సంప్రదించడం జరిగింది. వారి మా గురువు గారు ఏమన్నారు అంటే, నువ్వు ఎప్పుడు శుద్ధ ముక్కలు నల్ల బోర్డు ఆలోచన కంటే పిల్లలు చేస్తూ లెర్నింగ్ బై డూయింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. దానికి కృత్యాధార బోధన చేసినట్లయితే నువ్వు నీ పాఠ్యాంశాలు నువ్వు సరి అయినటువంటి పరిస్థితి ఇవ్వగలుగుతావేమో ఒకసారి ఆలోచించు. దీనికి టెక్నాలజీని ఎందుకు వాడుకోకూడదు, ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ వచ్చింది కదా అని సలహా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఈ సందర్భంలో నిట్ వరంగల్ ప్రొఫెసర్ నల్లాన్ చక్రవర్తుల పట్టాభి రామాచార్యులు నాకు ఎంఫిల్ గురువు గారు, వారిని కూడా సంప్రదించాను. సార్ మరి నేను గణిత పాఠ్యాంశాలు బోధించడంలో నేనైనా తప్పు చేస్తున్నానా, లేకపోతే నేను ఏ విధంగా బోధించాలంటే వారు కూడా నాకు అదే సూచించారు, కృత్యాధార బోధన చేసి ప్రయత్నం చేయి, విజయాన్ని సాధిస్తావేమో ఒకసారి ఆలోచించవనగానే 2005లో నేను జామెట్రీ బోధన చేయడానికి కంప్యూటర్ ను పవర్ పాయింట్ వాడుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రాఫ్ చెప్పడానికి కూడా పవర్ పాయింట్ వాడుకున్నాను. వాడుకోవడం వల్ల అంతకుముందు నేను ఆ గ్రాఫ్ ను బ్లాక్ బోర్డును చాక్ పీస్ వర్క్ చేసినప్పుడు చెబితే 60 మంది విద్యార్థుల్లో 5 నుంచి 10 మంది మాత్రమే విజయవంతంగా చేయగలిగారు. అదే నేను పవర్ పాయింట్ ద్వారా చెప్పిన తర్వాత 85-90% విద్యార్థులు సక్సెస్ఫుల్ గా ఆ సమస్యలను సాధించగలిగారు. ఎక్సలెంట్ అండి. దానితో ఎమ్మటే అక్కడితో ఆగకుండా ఫిజికల్ గా కూడా మనం ఏమైనా నమూనాలు చేయవచ్చునా అని ఆలోచన చేశాను, గణిత నమూనాలు చేయవచ్చునని ఆలోచన చేశాను. చేసి 2006 లోపల జామెట్రీ గాని, క్షేత్రగణితం గాని, బీజగణితం గాని చెప్పే సందర్భంలో గణిత నమూనాలు తయారు చేసి గణితోపకరణాలతో విద్యా బోధన చేయడం ప్రారంభించాను. అక్కడి నుంచి నా తరగతి గదిలో ప్రతి సంవత్సరము సుమారుగా 60-70 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రతి తరగతిలో కూడా 8-9-10 తరగతులలో నా బోధన కొంచెం సులభమైంది, నాకు సులభమై విద్యార్థులు కూడా గణితము పూర్తిగా అర్థం చేసుకొని చేయడము సాధన మొదలైంది. బాగుందండి. రమేష్ గారు,
చాలా ధన్యవాదాలండి. మిమ్మల్ని మళ్ళీ లైన్లోకి తీసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2019 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఎందుకోబోతున్నటువంటి శ్రీమతి బెండి ఆశారాణి గారు లైన్లో ఉన్నారు. వారితో చర్చిన తర్వాత కొంతసేపట్లో మళ్ళీ మీతో లైన్లోకి వస్తాం. మీరు మాట్లాడుతుండండి, ఆవిడ లైన్లోకి వస్తున్నారు. హలో, ఆవిడ బెండి ఆశారాణి గారు ఇప్పుడు 2019 సంవత్సరానికి గాను ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు మన భారత రాష్ట్రపతి మాననీయ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఇప్పుడు కొంతసేపట్లో ఆవిడ లైన్లోకి వస్తారు. సరే, అయితే ఈలోగా ఆవిడ లైన్లో వచ్చేలోగా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ మారింది ఎంత ఇప్పుడు అంటే కేంద్రీయ విద్యాలయంలో ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు, అయితే జిల్లా పరిషత్ హై స్కూల్స్లో మనకి అటెండెన్స్ ప్రాబ్లం ఉంటుంది. దీనికంటే ఇంకా ఫర్దర్గా మీరు ఏమైనా డెవలప్మెంట్స్ చేస్తున్నారా, ఏ విధంగా అటెండెన్స్ని పెంచాలి అని అనుకుంటూ ఉన్నారు, ఏమైనా ప్రణాళికలు చేపట్టారా? అదే స్పెషల్ డ్రైవ్ అనేది ఒకటి చేపట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంకా దాన్ని చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పాఠశాలకు హాజరు అవ్వడమే మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మ్యాథమెటిక్స్ కొత్త అంటే కంప్యూటర్ సిస్టమ్ను ఉపయోగించి పిల్లలకి బేసిక్స్ వచ్చేటట్టు, అంటే బ్లాక్ బోర్డును ఉపయోగిస్తే 5-10% నేర్చుకుంటున్నారని చెప్పారు. మోడర్న్ టెక్నిక్స్ ద్వారా 85-90% సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఆవిడ బెండి ఆశారాణి గారు లైన్లోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీరు సందేశం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. 2019 సంవత్సరానికి గాను మీరు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకోబోతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా సందేశం ఇస్తే బాగుంటుంది. అంటే ఈరోజు కాసేపట్లో మేము రాష్ట్రపతి గారి చేతుల మీదకి అవార్డు అందుకోబోతున్నాం. అది జీవితంలో 24 సంవత్సరాల గుర్తింపుట ఈ రోజు నాకే అయితే ఉపాధ్యాయులు కావడం అనేది మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ తెలియజేస్తారా? నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్, సిగ్నల్ లేనట్టు. నేను చాలా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నానండి, అందుకనే నేను మళ్ళీ పిల్లలకి అలాంటి కష్టం ఉండకూడదని ఇంగ్లీష్ టీచర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి పిల్లలకి ఇంగ్లీష్ డెవలప్ చేయడానికి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఎక్కడ చదివారు, ఏంటి పుట్టు పూర్వోత్తరాలను తెలియజేయవలసిందిగా కోరుతాను. ఓకే, మా నాన్నగారు డిఫెన్స్ లో ఉండటం వల్ల నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టెక్కల్ లో ఉండి చదువుకున్నాను. తర్వాత నాన్నగారికి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడెక్కడ అయితే తెలుగు మీడియం స్కూల్ లోనే చదువుకున్నాను. చదువుకున్నాను అండమాన్ లో చదువుకున్నాను. తర్వాత మీరు ఇన్ని స్టేట్స్ తిరిగినప్పటికీ, ఇన్ని చోట్ల చేంజ్ అయినప్పటికీ మీరు ఇంగ్లీష్ ప్రాబ్లం ఫేస్ చేశారా? ఇంగ్లీష్ ప్రాబ్లం ఎందుకంటే నాన్నగారు తెలుగు మీడియం లోనే చదివించారు మమ్మల్ని. ఓకే, ఎక్కడ బెంగళూరులో కూడా తెలుగు మీడియం ఉన్నాయి, అండమాన్ లో కూడా తెలుగు మీడియం స్కూల్ ఉంటే అక్కడే చదువుకున్నాను. అంటే హిందీ తమిళం ఇవన్నీ భాషలు వచ్చి కానీ ఇంగ్లీష్ అంటే బాగా భయం ఉండేది. ఇంగ్లీష్ స్ట్రగుల్ అవుతుండే వాళ్ళు. ఓకే, కాకపోతే ఒక భాష వస్తే ఇంకో భాష నేర్చుకోవడం సులభం అన్నది అర్థమైన తర్వాత ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ మంచి టీచర్ ట్రైనర్ అండి. ఇంగ్లీష్ లో కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఇప్పుడు మీరు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకోబోతున్నారు కదా, అంటే ఇంగ్లీషు ఈ లాంగ్వేజ్ సంబంధించి ఎటువంటి ఏమైనా ప్రయత్నం చేసి అంటే కొత్త పద్ధతులు కనుక్కున్నారా, ఏ విధంగా మీకు ఈ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకోబోతున్నారు? అయితే ఈ అవార్డు ఒక్క రంగంలో చేస్తే చిన్నది అంత కాదండి. భాషా విషయానికి వచ్చేటప్పటికి మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎలా చేస్తున్నాము, ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి నేను యాక్టివిటీ బేస్డ్ గా చెప్తుంటాను అన్ని కూడా. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చేస్తాను, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో పిల్లలకి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి రోల్ ప్లేస్ డిబేట్స్ ఇవన్నీ చేయిస్తే వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ యూజ్ చేస్తారనమాట. సో దానికోసం ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎక్కడ పిల్లలందరూ కూడా డిక్షనరీ వాడేటట్టు చేస్తానండి, ప్రతి ఒక్కరి దగ్గర డిక్షనరీ ఉంటుంది. సో వొకాబులరీ ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటాను. ఓకే, ఇదే కాకుండా మా టీచర్ కమ్యూనిటీకి నేను చేసిన ప్రతి ప్రయోగాన్ని షేర్ చేసుకుంటాం వాట్సాప్ గ్రూప్ లో.
తద్వారా అందరికీ అందుబాటులో ఉంటుంది. చాలా బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు మా దూరదర్శన్ యాదగిరి తరఫున, అందరి తరఫున. సరే లైన్ కట్ అయింది. అయితే ఇందా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఏ విధంగా మీరు చెప్తూ ఉన్నారు డ్రైవ్ పద్ధతి గురించి చెప్తూ ఉన్నారు, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, అటెండెన్స్తే కాకుండా మేడం, ఇప్పుడు ఇందాక రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్ చెప్పినట్టు మ్యాథ్స్ అనేది బ్లాక్ బోర్డు వర్క్ చేస్తేనే 5-10% నేర్చుకుంటున్నారని చెప్పారు. స్టిల్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అదే వర్క్ అనేది నడుస్తుంది. క్యాచ్ చేసేది కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కంప్యూటరు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అవి అన్ని స్కూల్స్లోకి అందుబాటు రావట్లేదు. దానికి సంబంధించిన ఫ్యాకల్టీని కూడా ఉంచట్లేదు. మామూలు రెగ్యులర్ సబ్జెక్ట్స్ టీచర్సే ఉంటున్నారు, కానీ కంప్యూటర్స్కు సంబంధించి మాకు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంట్ కంప్యూటర్స్ చెప్పమని అంటున్నారు, కానీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఉండట్లేదు. దాంట్లో ఏది పోయినా కూడా మళ్ళీ దాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. కాబట్టి ఇలా కొత్త టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకి బాగా అన్ని వచ్చేటట్టు చేస్తున్నటువంటి ఈ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అలా ఇంప్లిమెంట్ అయ్యేట్టు చూస్తే కొద్దిగా పోయినా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మూస పద్ధతిలో చెప్తే ఇప్పుడు పిల్లలు క్యాచ్ చేసే పరిస్థితులు లేవు. ఆ సారి చదువుకున్నటువంటి రోజుల్లో సుదూర ప్రాంతాలు మన చిన్నప్పుడు జరిగినట్టుగా ఏదో పాఠాలు బట్టి పట్టి అప్పచెప్పడం అలా కాదు. ప్లేవే మెథడ్ కంప్యూటర్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ చెప్తున్నారు చెయ్యమని, కానీ ఆచరణలో అవి పిల్లలకి అందుబాటులోకి రావట్లేదు. మేడం ఇప్పుడు ఇంకొక అవార్డు అంటే అవార్డు అందుకోపోతున్నారు. ఎన్ అర్చన గారు వారు ఇప్పుడు లైన్ లోకి వస్తున్నారు. హలో, ఓకే అండి, లైన్ లోకి వచ్చారు లైన్ లో. హలో మ్యామ్, కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడు అవార్డు అందుకోబోతున్నారు మాకు ఇప్పుడు తెలిసింది. అర్చన గారు హార్టీ కంగ్రాట్స్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు, ఏ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకోబోతున్నారు కదా, కొంచెం మీ గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నేను అర్చన నుగురి. నేను గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల మంచిర్యాల జిల్లా. ఓకే, అక్కడ నేను వెళ్ళినప్పుడు ఒక 23 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉండే మేడం. ఇప్పుడు అక్కడ 243 స్టూడెంట్స్ తో నేను పాఠశాలను రన్ చేస్తున్నాను మేడం. గ్రేట్. అంటే ఎన్ని సంవత్సరాల్లో ఈ నెంబర్ కి చేరిందండి? విద్యార్థులు ఉంటారు అక్కడ. అర్చన గారు ఎన్ని సంవత్సరాల్లో 23 మంది నుంచి 243 మందికి చేరింది? ఒక 4 సంవత్సరాల్లో చేరింది మేడం. బాగుంది. అంటే డే బై డే గా దాన్ని పేరెంట్స్ అప్రోచ్ అవుతూ సమాజాన్ని భాగస్వామ్యం చేసుకుంటూ నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాను. బాగుంది. సమాజ భాగస్వామ్యంతో పాఠశాల ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విధంగా దాన్ని నేను అభివృద్ధి చేశాను సార్. మేడం కంపల్సరీగా దాంట్లో సమాజ భాగస్వామ్యం ఉంటేంది పిల్లలకు కానీ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ మంచి ఫలితాలను అందించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాను మేడం. సో అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు భవిష్యత్తులో అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు. డిజిటల్ ఎడ్యుకేషన్, వాళ్ళు డిజిటల్ ఎడ్యుకేషన్ ఒక ప్రైమరీ స్కూల్లో 2 డిజిటల్ క్లాసెస్ మేము రెడీ చేసుకున్నాం మేడం డాక్టర్ల సహకారంతో. సో వాళ్ళకి బేసిక్ మ్యాథ్స్, బేసిక్ సైన్స్ సంబంధించినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ మేము ప్రొజెక్టర్ ద్వారా చెప్తాము. సో దానివల్ల విద్యార్థుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ గా స్కూల్కి వస్తున్నారు వాళ్ళు. అబ్సెంటిజం అనేది చాలా తక్కువ మా స్కూల్లో. ఏదైనా అనారోగ్య కారణాలతో తప్ప అకేషన్స్ కూడా పేరెంట్స్ కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడరు, పిల్లలు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం పిల్లలకి. మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి శారీరక ఆరోగ్యానికి గానీ మానసిక ఉల్లాసానికి గానీ సంబంధించిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము తీసుకుంటున్నాం. సో రోజు వాళ్ళకి కరాటే, డాన్స్ వంటి వాటిలో వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రైవేట్ టీచర్స్ ని పెట్టుకుంటాం మేడం. అంటే గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇద్దరమే టీచర్స్ స్కూల్లో, బట్ మేము 4 వాలంటీర్లను మేము అపాయింట్మెంట్ చేసుకున్నాం. అంటే ప్రైవేట్ వాలంటీర్స్ విత్ ట్రైన్డ్ టీచర్స్. సో ఇద్దరికేమో మా దాతలు ఇస్తారు, ఇద్దరికి నా శాలరీ నుంచి వాళ్ళకు నేను పే చేసి స్కూల్ రన్ చేస్తున్నాను. అంటే అక్కడ ఉన్న మోటో ఒకటే మేడం, నేను పుట్టి పెరిగిందంతా గ్రామీణ వాతావరణంలో. సో విద్య అనేది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మరి వాళ్ళకు సరైన అవకాశాలు లేక చాలా మంది వెనకబడిపోతున్నారు. మరి అలాంటి అవకాశం నాకు వచ్చింది, వాళ్ళందరికీ అందించేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి
ఒక 20% శాలరీని కూడా నేను పిల్లల కోసం పెడతాను. ఇంతకు మించి సేవ ఏముంటుందండి? మీరు మీ శాలరీలోంచి కొంత షేర్ తీసి అక్కడ వాలంటీర్గా వాలంటీర్స్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు శిక్షణ, అంటే అద్భుతం అండి, రియల్లీ గ్రేట్. అంటే అది ముందు నుంచి నేను సర్వీస్కి వచ్చినప్పటి నుంచి ఒక 20% శాలరీ పక్కన పెట్టి ఉంచుకుంటాను నేను. కంగ్రాచులేషన్స్ అండి అర్చన గారు, మీ ఎఫర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. 23 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి స్ట్రెంగ్త్ ను మోర్ దెన్ 200 చేసిందంటే, 240 చేశారంటే చాలా గ్రేట్. అసలు మనం పట్టించుకోకపోతే ఆ 23ది బడి క్లోజ్ చేసే సిచ్యువేషన్ అనమాట అది. ఎందుకంటే 23 ఉన్నటువంటి పాఠశాలను దాదాపు క్లోజింగ్ లోకి పెడుతున్నారు కదా. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మేడం గారు, ఒకటేంటంటే మనం పనిచేసేటువంటి గ్రామాల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటేనే ఆ స్కూల్ అనేది డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా మనంతటా మనం స్కూల్లో ఇది చేద్దాం అంటే మనకి ఆ ఫెసిలిటీస్ అనేవి స్కూల్లో సరిపోవు. ఇప్పుడు మీరు డిజిటల్ క్లాసెస్ రన్ చేసినా, తర్వాత విద్యా వాలంటీర్లను పెట్టుకున్నా, తర్వాత కో కరికులర్ యాక్టివిటీస్కి మీరు స్పెషల్గా స్టాఫ్ని పెట్టుకున్నా కూడా మీ గ్రామంలోనే కమ్యూనిటీ పార్టిసిపేషన్ను అప్రిషియేట్ చేయాలండి. సో మీరు మొబిలైజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మరి మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. కంగ్రాట్స్, చాలా థ్యాంక్స్ అండి అర్చన గారు, మీరు లైన్లోకి వచ్చారు, మంచి చాలా ఎన్నో అక్కడ విషయాలు తెలియచేశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు రమేష్ గారు, సందేళ్ల రమేష్ గారు, ఈయన కూడా అవార్డు అందుకోపోతున్నారు, ఈయన లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హార్టీ కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మీరు అవార్డు అందుకోపోతున్నారు. మా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వచ్చారు ఉప్పల్ నుంచి. సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. హార్టీ కంగ్రాచులేషన్స్. మేము మీ యొక్క అచీవ్మెంట్ గురించి తెలుసుకోదలుచుకున్నాం సార్. మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు, మీ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఈ రికగ్నిషన్ ఎలా దొరికింది సార్, సార్ మీరు మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నేను పూర్తిగా నిరక్షరాస్యుల కుటుంబం వచ్చిన సార్. ఎక్కడి నుంచి సార్? ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ, ఏ గ్రామం? మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం వాస్తవం నేను. ఓకే. నేను ఫస్ట్ 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యా. నేను 2 సార్లు ఫెయిల్ అయ్యా. ఓకే. నా బ్యాచ్ మొత్తం ఫెయిల్ అయింది, 63 మంది విద్యార్థులు. కాబట్టి నేను ఇప్పుడు టీచర్ని అయినా కాబట్టి నేను నా సర్వీస్ మొత్తంలో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావద్దని నేను పెట్టుకున్నా ఒకటి. ఓకే. రెండోది మా ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి అందరూ వాళ్ళు చిన్న వయసులో పెళ్లి చేస్తారు, కాబట్టి వాళ్ళని పెళ్లిళ్ళు కాకుండా మనం వాళ్ళను ఎక్కువ చదివించాలనే ఉద్దేశమే నేను అన్ని స్కూళ్ళను కూడా యూపీఎస్ను హైస్కూల్ అప్గ్రేడ్ చేసిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైతే మధ్యలో ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళందరూ డ్రాప్ అవుట్ వెళ్తా ఉన్నారు, వాళ్ళు ఎడ్లకు గొర్రెకు అటువంటి పోతన గొర్రెలకు మేకలకు అలాంటి వాళ్ళందరినీ మాన్పించి మొత్తం మీద చదివించగల బల్లల్లో చేర్పిస్తున్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ డ్రాప్ అవుట్స్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉందండి మన ప్రభుత్వ పాఠశాలలో. దాంట్లో నేను ఉన్న కాడ అసలు డ్రాప్ అవుట్ అనేది లేకుండా చేసిన సార్. అవును. డ్రాప్ అవుట్ లేని విలేజ్, డ్రాప్ అవుట్ లేని స్కూల్ అంటే నేను పనిచేసిన నాలుగు స్కూల్లో పనిచేసాను సార్. గ్రేట్. నాగంపేట అనే ఒక స్కూల్ పనిచేసిన సార్, ప్రాథమిక పాఠశాల, దాన్ని యూపీఎస్ గా చేసిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 61 నేను జాయిన్ అయినప్పుడు 61, నేను వెళ్ళి వచ్చేటానికి 163 సార్ స్ట్రెంత్. ఓకే. మీరు అంటే ఏ ఏ పనులు చేశారు, ఏమేమి లక్ష్యాలు పెట్టుకున్నారు, మీ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ పాయింట్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి సార్. నేను ప్రధానంగా సార్ ఈ నిరక్షరాస్యతను నిర్మూలించాలని నా కాన్సెప్ట్ సార్. ఓకే. అంటే డ్రాప్ అవుట్స్ ను తగ్గించడానికి మీరు చేపట్టిన చర్యల గురించి చెప్పండి సార్. నేను డ్రాప్ అవుట్స్ ను తగ్గించడానికి ప్రధానంగా సార్ చెప్పండి, పల్లెల్లో పిల్లలు డ్రాప్ అవుట్స్ రావడానికి చాలా కారణాలే కాబట్టి. అవును. వాళ్ళకు ప్రధానంగా ఏ సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి వాళ్ళకు ఆటల ద్వారా, పాటల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాలు, నేను స్వతహాగా గాయకుని సార్, స్వతహాగా డాన్సర్ సార్. ఓహో. కాబట్టి నేను కందిర ప్లేయర్ను, స్వతహాగా నా కళ్ళను మొత్తం మీద వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రదర్శించి ఆకట్టుకుని మొత్తం మీద వాళ్ళందరినీ ప్రభుత్వం దగ్గర అన్ని అవకాశాలు కొన్ని ఉన్నాయి, హాస్టల్లో ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఆ అవకాశాలు ఎక్కడున్నాయో వాళ్ళకు చెప్పి వాళ్ళందరినీ మా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకొచ్చి ఇప్పుడు మా స్కూల్లో మేము తర్వాత ఆతత గురుకుల, ఆ తర్వాత ఉన్నత పాఠశాల ఇట్లా వేస్తూ డ్రాప్అవుట్ కాకుండా వాళ్ళకు తెలియదు, తెలియకపోవడం మూలంగా ప్రభుత్వం కల్పించే అవకాశాలు అన్నిటినీ నేను అవగాహన చేస్తున్న ముందు వాళ్ళకి కల్పిస్తున్నాను సార్. అందుకే
అంటే చదవడం మూలంగా లాభాలు ఉన్నాయి, స్కూల్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఉచిత భోజనం ఉన్నది, ఉచితంగా విద్య ఉంది, ఉచితంగా పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు అనేది వాళ్ళకి తెలియజేసిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని మూలంగా వాళ్ళు స్కూల్కి వస్తారు సార్. చాలా చాలా మంచి ప్రయత్నం చేశారండి. మీరు అవార్డు గ్రహించినాక కూడా మీ యొక్క ఈ యొక్క విధానాన్ని కొనసాగించాలని, మీ యొక్క ఈ యొక్క స్కీములు మిగిలిన స్కూల్లో కూడా ఆదర్శంగా ఉండాలని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రమేష్ గారు మీరు లైన్లోకి వచ్చారు. ఇంకొకరు అవార్డు అందుకోపోతున్న సాగర్ గారు ఇంకా లైన్లోకి వస్తారు. రమేష్ గారు మీరు లైన్లో ఉన్నారా? కట్ అయిందా? రమేష్, ఓకే. మనం ఇందాక గర్ల్స్ స్కూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, గర్ల్స్ అక్కడ ఎడ్యుకేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, సగంలో మనం మళ్ళీ లైన్ రిసీవ్ చేసుకున్నాం. ఇంకా బాలికల అంటే గవర్నమెంట్ మీరు అన్నది ఏంటంటే మమ్మల్ని ల్యాప్టాప్స్ అవి అదే ఐ మీన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కంప్యూటర్స్ యూస్ చేయమంటున్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఎమ్యూనిటీస్ మనకి ప్రొవైడ్ చేయట్లేదు. టెక్నీషియన్స్ కానివ్వండి, ఫ్యాకల్టీని కానివ్వండి, నియమిస్తే ఇప్పుడు మూస విధానానికి కాస్త స్వస్తి చెప్పినట్టుగా. ఇది ఒక చిన్న విషయాన్ని మీరు క్షమించాలి. అయితే మీ దగ్గర చుట్టుపక్కల ఏదైనా మంచి కేంద్ర విద్యాలయం కానీ నవోదయ విద్యాలయం కానీ ఇంకేదైనా విద్యాలయం ఉన్నట్లయితే వాటిలో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ అటువంటి చిలకనగర్లో ఉన్నటువంటి ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ అంటే వీఆర్ షేరింగ్ ద టెక్నిక్స్. కాబట్టి వాళ్ళకు ఏదైనా శిక్షణా సామాగ్రి తక్కువ పడినా లేదంటే మేము షేర్ చేసుకోవడమైనా, వాళ్ళకి ఏదైనా ఒక సైన్స్ డే సెలబ్రేట్ చేయాలన్నా, డిఫరెంట్ మోడల్స్ ఎలా చేయాలన్నా, మేము వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, మా టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, లేకుంటే పిల్లలు మా దగ్గరకు వచ్చి చేయడము, ఎక్స్చేంజ్ షేరింగ్ అన్నమాట. అంటే మేము ఏదో సుపీరియర్ వాళ్ళది ఇన్ఫీరియర్ కాకుండా మనం షేరింగ్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్ళొచ్చండి. ఇటువంటి చాలా పద్ధతులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకు అవార్డు గ్రహీతలు వాళ్ళు చెప్పారు, అంటే ఎక్కడో రిసోర్స్ ఉంటాయి, ఆ రిసోర్స్ ఎక్కడ ఉన్నాయని మనం పట్టుకోవాలి. ఆ పట్టుకొని ఆ రిసోర్స్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన విద్యాలయాలు, మన స్కూల్స్, మన పిల్లలు బాగా డెవలప్మెంట్ అవుతారు. ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే మొత్తానికి మొత్తం బాధ్యత. మరో అవార్డు గ్రహీత ఏ సాగర్ గారు ఇప్పుడు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. హలో చెప్పండి. హలో సాగర్ గారు. నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్, టీచర్స్ డే శుభాకాంక్షలు మీకు, ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు అవార్డు అందుకోబోతున్నారు. అవును మేడం. కంగ్రాచులేషన్స్. సార్ మాట్లాడండి. సార్ మీరు మీ యొక్క అచీవ్మెంట్స్ ఏమున్నాయి సార్? మీరు ఒక గురువుగా ఒక టీచర్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు అందుకోబోతున్నారు? అంతేకాకుండా మీరు ఏ విధంగా ప్రణాళికలు, ఏ విధంగా అంటే మీ గోల్స్ ఏంటి, మీరు ఏం పెట్టుకున్నారు, దేనికి గాను మీకు ఈ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు, ఉపాధ్యాయుడు అవార్డు దొరుకుతుంది మీకు, ఆ విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మేడం, నేను గత 20 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నాను. మేము రైతు కుటుంబం వచ్చిన వాళ్ళము. మాకు పల్లెటూళ్ళలో ఉండే పిల్లలు, పేద పిల్లల యొక్క వ్యక్తిగత సమస్యలు బాగా తెలిసిన వాళ్ళము. కాబట్టి మేము ఏం చేస్తామంటే ప్రతి రోజు కూడా ప్రతి విద్యార్థి బడికి రాకపోతే వాళ్ళు బడికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా, మరియు విద్యా విధానంలో నూతనమైన కృత్యాలు వాడి ఉపయోగించి బోధించడం వలన, మరియు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో శిక్షణలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుని వాటితో పాటు మేము చేసిన కొత్త అంశాలను కూడా వివిధ ఉపాధ్యాయులకు తెలియజేసి. అంటే నూతన విధానాలు అంటే మీరు ఏవేంటి అక్కడ ప్రవేశపెడుతున్నారు? నూతన విధానాలు అంటే మనం జనరల్ గా బుక్ ఫెయిర్ అని, సైన్స్ ఫెయిర్ అని వింటాం, కానీ ఇంగ్లీష్ ఫెయిర్ అని మీరు ఎక్కడ విని ఉండరు. నేను ఒక ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాను కాబట్టి కొత్త విధానాన్ని. మీ వాయిస్ కట్ అవుతూ బ్రేక్ అవుతూ ఉందండి సాగర్ గారు. చాలా మంచి నూతన ప్రక్రియ అండి. మీరు ఇంగ్లీష్ పేర్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు, ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి. ఇంగ్లీష్ పేర్ లో మీరు ఏం చేశారు క్లుప్తంగా చెప్పండి. ఇంగ్లీష్ పేర్ లో ఏం చేస్తామంటే సార్, ఇంగ్లీష్ బోధించే సమయంలో మా ఒక పాఠంలో ఉన్న వివిధ అంశాలను భాగాలుగా చెప్పుకొని ఒక విద్యార్థికి ఒక భాగానికి టైంచి భాగంలో ఒక కృత్యాన్ని తయారు చేయడం విద్యార్థులకు నేర్పించి వాళ్ళతో తయారు చేయించి దాన్ని జనరల్ గా ఇప్పటి వరకు అయితే ప్రతి ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే గోడల పైన ఇట్లా అంటించడం జరుగుతుంది. ఓకే. కానీ నేను అలా కాకుండా ఒక సైన్స్ ఫెయిర్ లో ఒక ఎగ్జిబిట్ ని కదా ప్రదర్శన చేసి పెట్టు విద్యార్థులందరినీ ఒక ఒక డయాస్ అరేంజ్ చేసి వాళ్ళు తయారు చేసిన యొక్క నమూనాను అక్కడ కొని రిఫరెన్స్ బుక్స్ వాళ్ళు ఏమేమి లైబ్రరీ నుండి సేకరించారా లేకపోతే బయట నుండి సేకరించారా తెలుసుకొని వాళ్ళతోటి
వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, దాన్ని ఎక్కడి నుంచి సేకరించారు అని వాళ్ళతో చెప్పించడం ద్వారా ఒక సైన్స్ చూడడానికి ఒక సైన్స్ ఫేర్ లాగా ఉంటుంది. అంటే డయాస్ మీద పిల్లలే ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాట్లాడతారు. మా జిల్లా విద్యాధికారులు, మా మండల విద్యాధికారులు వచ్చి కూడా మా విద్యార్థులను ప్రశంసించడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చాలా అభినందించడం జరిగింది. ఈ విధంగా నూతనమైన ప్రక్రియలు నేను ఉపయోగించడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు నేను 100% రిజల్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో సాధించగలుగుతున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. నూతన ప్రక్రియ చాలా బాగుంది. ఈ ఇంగ్లీష్ ఫేర్ అనేది ఒక లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి. అదే విధంగా మా నేను ఎక్కడ పనిచేసిన ఆ పాఠశాలకు, స్వచ్ఛంద సంస్థలతో, నా మిత్రులతో 50,00,000 రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇప్పటి వరకు సమకూర్చడం జరిగింది. అదే విధంగా నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా ఎక్కడ కూడా 500 తగ్గకుండా మొక్కలు నాటడం జరిగింది. మరియు మా పాఠశాలలో కాకుండా మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఇళ్లలో, వాడలలో కూడా ఇప్పటి వరకు దాదాపుగా నా వల్ల ఒక 1000 పైగా మొక్కలు ఈ రోజు నాటి వాటిని రక్షించి వాటిని పోషించడం జరుగుతుంది. చాలా 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 మంచి పని చేశారండి. నేను ప్రతిసారి ఇప్పుడు నూతన విద్యానం భారతదేశంలో నూతన విధానం అమల్లోకి రాబోతుంది కావున చాలా బాగుందండి సాగర్ గారు. ఇప్పుడు సాగర్ గారు, ఇప్పుడు మీరు ఈ టీచర్ గా ఒక ఉత్తమ టీచర్ అవార్డు అందుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే మా బాధ్యతను పెంచింది అంటారు. నా బాధ్యత నేను బిగినింగ్ రోజే నేను ఆల్రెడీ పెంచుకున్నాను. నా బాధ్యత పెంచలేదు. ప్రతిసారి కూడా నేను బాధ్యతగానే ఫీల్ అవుతున్నాను. అసలు దీన్ని నేను బాధ్యతగా కాకుండా ఒక సేవా భావంగా, స్వచ్ఛంద సేవా సంస్థల వల్ల సేవ చేస్తూ ఉంటారు. నా ఉద్యోగమే నేను సేవగా భావిస్తూ మొదటి రోజు నుంచి పనిచేస్తున్నాను. ఇక నా సర్వీస్ లో ఉన్న రోజులు నేను ఈ ఒక బాధ్యత కాకుండా చాలా సంతోషం. బాగుందండి సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లైన్ లోకి వచ్చి మీరు అక్కడ ఇంగ్లీష్ ఫేర్ ఏ విధమైన నూతన విధానాలు ప్రవేశపెట్టారు అవన్నీ కూడా మాకు తెలియజేశారు, మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఇందాక డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా, మనం అదే ఇంత మేడం చెప్తున్నారు కేంద్రీయ విద్యాలయ లేదంటే పక్కన NIT అక్కడి నుంచి మీరు ఫ్యాకల్టీని కానీ లేదంటే నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం అన్నారు కదా, సో యూ కంటిన్యూ. అది చాలా అవసరం మేడం. అంటే ఇప్పుడు మనకు రకరకాల ఫండ్స్ కానివ్వండి లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం చూసుకున్నట్టయితే చాలా రిచ్గా ఉన్నాయి. కాబట్టి మేము అది మా యొక్క బాధ్యతగా కూడా మేము ఎరిగి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా వేరే ప్రైవేట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికైతే మాకు అవసరం ఉంది అనుకుంటే మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానివ్వండి, ఫెసిలిటీస్ని కానివ్వండి, స్టాఫ్ను కానివ్వండి, మేము షేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇది ఒక మంచి ఆలోచన. మా కేంద్రీయ విద్యాల సంఘటన ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఫెసిలిటీస్ కావాలి సార్ షేర్ చేసుకుందాము అన్న వాళ్ళకి విఆర్ ఎక్స్టెండింగ్ అవర్ హ్యాండ్. కాబట్టి అది మనము అంటే ఇది మా దగ్గర లేదు, ఇది తక్కువగా ఉంది అనే కారణంగా ఒక విద్యాలయ కానీ ఒక స్టూడెంట్ కానీ వెనకబడకుండా ఉండాలి. మనందరం మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని షేర్ చేసుకుంటూ ఇలా చాలా కొత్త విషయాలు కార్యక్రమం ద్వారా తెలిసాయి. అయితే ఇప్పుడు మనతో లైన్లో ఉన్నారు జాతీయ అవార్డు గ్రహీత, రాష్ట్ర అవార్డు గ్రహీత శ్రీ మడిపల్లి భద్రయ్య గారు. హలో, నమస్తే అండి భద్రయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. టీచర్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే మేము విన్నాం మీరు కొన్ని పద్యాలు శ్లోకాలు కూడా చెప్తారని విన్నాము. ముందుగా మీరు టీచర్స్ డే సందర్భంగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. తగ్గించి మీరు మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. తగ్గించారండి, ఇప్పుడు మాట్లాడండి. తగ్గించానమ్మా, మాట్లాడండి. చదువు కొనక చదువుకో, చదువమ్మక మెదులుకో. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిని దాదాపు అవార్డు తీసుకొని 1977 కేఆర్ నారాయణ్ గారితో అవార్డు తీసుకోవడం జరిగిందమ్మా. అయితే 88 NTR గారు రాష్ట్ర అవార్డు ఇచ్చారు, 97 కేఆర్ నారాయణ్ గారు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, నేను జిల్లాలో మొట్టమొదటి వాడినమ్మా ఆదిలాబాద్ జిల్లాలో, అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ముఖ్యంగా ఏమిటంటే అప్పుడు చాలా పరిస్థితులు చాలా తక్కువగా ఉండేవమ్మా సౌకర్యాలు. ఆ సౌకర్యాలను కోర్చడానికి నేను ప్రతి పాఠశాల లోపల కొన్ని నాటకాలు వేసి, తర్వాత స్వయం సేవక బృందాలుగా ఏర్పడి
విద్యార్థులని ప్రోత్సాహపరచడం, తల్లిదండ్రుల్ని ప్రోత్సాహపరచడం, అధికారుల యొక్క మన్ననలు పొందడం జరిగిందమ్మా. ఓకే, బాగుందండి. మీరేమైనా కొన్ని పద్యాలు వినిపిస్తారా? చెప్పండి అమ్మా. పద్యాలు వినిపిస్తారని విన్నాము. అచ్చా అచ్చా, మంచిదమ్మా మంచిది. ఎందుకంటే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంకొక చాలకున్నాయ చదువు నిరర్థకము, గుణ సంయుక్తులెవ్వరు మెత్తరెచ్చటం, పదునుగా మంచి కూర నలపాకమదైనను అందు చూడ నిం పొదరుడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చుకున్నట్టయ్యా భాస్కర. ఈ భాస్కర చిత్రంలోని పద్యం అమ్మా. ఓకే, కాబట్టి ఎందుకంటే ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా క్వాలిటీ లేని క్వాలిఫికేషన్ పనికిరాంది కదమ్మా. కాబట్టి మరి గురువను తరువుకు కాసిన, గురువను తరువుకు కాసిన వరపుత్రుడు ఫలములవుతూ వరదురు ధరన్, చిరజీవులుగా తామే భరియింతు బాధ్యతలను ప్రస్ఫుటలీల. ఎందుకంటే విద్యార్థులు క్రమంగా చదవకపోయినా, ఉపాధ్యాయులు క్రమంగా పాఠాలు చెప్పకపోయినా విద్యా వ్యవస్థ కుంటుపడుతుందమ్మా. అవునవును. ఇది ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో చాలా ఒక రథానికి ఇరుసు లాంటి వాడమ్మా ఉపాధ్యాయుడు. ఆ ఇరుసు కనుక క్రమంగా పనిచేయకపోయినట్టయితే, అది కుంటుపడినట్టయితే మొత్తం వ్యవస్థనే దెబ్బతిందిపోతుంది. ప్రస్తుతం మీరు ఏం చేస్తూ ఉన్నారు? అవును, కరెక్టేనండి. ప్రస్తుతం మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నేను రిటైర్ అయ్యి 18 ఏళ్ళు అయిందమ్మా. అవును, రిటైర్ అయిన తర్వాత మీరు ఆ విద్యా వ్యవస్థలో ఉన్నారు, ఇన్ని అవార్డులు అందుకున్నారు. మనకి విద్యా వ్యవస్థ నుంచి రిటైర్మెంట్ లేదు కదా, గవర్నమెంట్ రిటైర్ చేసింది. మీరు ఏం చేస్తూ ఉన్నారు? రచనా వ్యాసంగంలో ఉన్నానమ్మా. రచనా వ్యాసంగంలో ఇప్పటి వరకు ఒక దరిదాపుగా ఒక 30 పుస్తకాలు రాశానమ్మా. ఓకే, తర్వాత ఎన్నో తెలుగు యూనివర్సిటీ అవార్డును ఇంకా చాలా అవార్డులు పొందగలిగే అదృష్టానికి నేను వచ్చుకున్నాను. మొన్నటి ప్రపంచ తెలుగు మాసభల్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. బాగుందండి. తర్వాత సాహితీవేత్తగా జిల్లా స్థాయిలో అవార్డును పొందానమ్మా. ఇంకో విషయం ఏంటంటే గురు శిష్య బంధం అనున్నది తరగని గనివోలేనప్పుడు తరతరములకు విరియు నదియ విమలమ్ముగా మరువ వలదు ఛాత్రుడెప్పుడు మర్యాద దియవు. ఎందుకంటే ఈ రోజు గురు శిష్య బంధం అనేటువంటిది ఎలా ఉందో నేను చెప్పవలసిన అవసరం లేదమ్మా, అందరికీ తెలుసు. కాకపోతే ఏమిటంటే చాలా ఎంతో పవిత్రమైనటువంటి బంధం ఇది. ఆ బంధాన్ని కొనసాగించడానికి చాలా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. ఈనాడు సరే ఈ టెక్నికల్ కానివ్వండి, తర్వాత ఈ రకరకాలైనటువంటి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి ఎప్పటికీ. అవునవును. కానీ చదువు వలన సంస్కారం, ఓదవిన ఎడ మనుజుడెప్పుడు ఓజోయుతుడై కదమలుడై సంఘమునన ఒదుగుచు వెలుగుచు వెలుగును మెలుగును ఓర్పును ఓర్పున ఎప్పుడు. ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఓర్పు కావాలమ్మా, తల్లికి ఉన్న ఓర్పు ఉపాధ్యాయుడికి ఉండాలి. చాలా మంచి విషయం చెప్పారండి, కరెక్ట్ చెప్పారు. చాలా చాలా బాగుందండి. జ్ఞానాంధతను బాపు అరుణ కిరణ అధ్యాపక, విద్యార్థుల ఆర్తి బాపి విశ్వ వినుతి గాంతవయ్య. విన్నారు సార్? ఎందుకంటే విబుధుడైన విధి పోయి విధిని విస్మరించకోయి అయ్యా. ఎందుకంటే విద్యారంగమునందున విభుధుడైన విధి పోయి విధిని విస్మరించకుండా విమలుడై మెలగబోయి, దేశపు దశ దిశల మార్పు దివ్యమయుడ వీవోయి, భవితకు బంగారు బాట వేయు బ్రహ్మవోయి నీవు. కరెక్ట్ అండి, అద్భుతం అండి. భద్రయ్య గారు మీరు లైన్లోకి వచ్చి చెప్పండి. అమ్మా వినండి. నిరక్షర కుక్షులను నియమమ్మున దరికి దీయు నేర్పరి వీవోయి ఓర్పే నీకు భూషణమ్మ, హక్కుల కొరకై పోరుట అతి సహజము అందరకు, అదే అదనున విధిని విస్మరించవలదోయి. ఎందుకంటే
విజయ్ హక్కులు ఇరు ప్రక్కలు కావా ఒక నాని మనకు రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. కాబట్టి ఆ రకంగా నేను సరే ప్రయత్నం చేస్తుందంటే నేను చెప్పినవన్నీ సోర్స్కరెక్ట్ అవుతుందమ్మా. కాకపోతే నా విద్యాధికారులు కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, సమాజం కానివ్వండి చాలా సహకరించారు. బాగుందండి భద్రయ్య గారు, ఉంటాను భద్రయ్య గారు. నేను మా తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు క్రమశిక్షణ, ఎందుకంటే క్రమశిక్షణయే శ్రీరామరక్ష అనేటువంటి పద్ధతిలో కొనసాగిన వాడిని చెప్పుకోవడం బాగుండదు కానీ చెప్పక తప్పదమ్మా. చాలా బాగుందండి భద్రయ్య గారు, మీరు లైన్ లోకి వచ్చి ఎన్నో విషయాలు తెలియజేశారు, ఎంతో మంచి మంచి పద్యాలు మాకు వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. మనం ఇందాక డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా, అయితే ఇప్పుడు విద్యా విధానం మెరుగుపడడానికి మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుందంటారు మీరు చెప్పండి. ఇప్పటికి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, తర్వాత హెల్త్ కిట్స్, ఇలా అనేక రకాలైనటువంటి నోట్బుక్స్ కూడా ఎవరో ఒకళ్ళ దాతల సహాయంతో పిల్లల మీద ఒక రూపాయి ఆర్థిక భారం పడకుండా చక్కటి మిడ్ డే మీల్స్, వారానికి 3 సార్లు ఎగ్స్, అంటే పిల్లలకు పోషకాహారం, న్యూట్రిషియస్ ఫుడ్ మెను ఉంటుంది, చక్కటి ప్లానింగ్తో ఇప్పుడు చాలా వరకు మెరుగుపడిందండి. అయితే ఇంకా ఏంటంటే ఈ కొత్త వ్యవస్థ టెక్నికల్గా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కేవీ సరౌండింగ్ స్కూల్స్ ని కేవీ స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాయి, అంటే వాళ్ళకి వచ్చినటువంటి టెక్నాలజీని కొంత భాగం ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్నారు. అట్లానే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలని అడాప్ట్ చేసుకొని ఆర్థికంగా, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ని నియమించడం, తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటున్నారు, ఎంతవరకు మేము ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఎంతవరకు వీళ్ళు వినియోగించుకుంటున్నారు అన్నది చేస్తున్నారు అన్నమాట. వేరేజ్ దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళకి, ఇప్పుడు సార్ చెప్పారు ఆదిలాబాద్ అని, అక్కడ వాళ్ళకి అవకాశం ఉండదండి. కరీంనగర్, మంత్ అని ఈవెన్ యాదాద్రి డిస్ట్రిక్టే చూడండి, చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ దాకా వీళ్ళు రారు. సో వీళ్ళు ఏంటంటే అక్కడ దాకా వచ్చి మీ కేవీ స్కూల్స్ కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయి, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు. మీకు ఏంటంటే మీకు అడ్మిషన్ దొరకడమే గొప్ప అనుకునేటువంటి స్థితి, మాకేమో వస్తే ఎవరన్నా అడ్మిషన్ కాగితం పట్టుకొని సరే రండి 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 అనేటువంటి సిచ్యుయేషన్ మాది. కాబట్టి ఈ కంపెనీలు కానివ్వండి, ఈ తర్వాత కేవీ స్కూల్స్ కానివ్వండి, అలా రిమోట్లో ఉన్నటువంటి స్కూల్స్ని అడాప్ట్ చేసుకుంటే మా స్టూడెంట్స్ కూడా కొంత ఈ బ్లాక్ బోర్డ్ విధానం కాకుండా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. బాగుంది, కరెక్ట్ కరెక్ట్, మీ అభిప్రాయం చాలా కరెక్ట్ అండి. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువగా గురుకుల పాఠశాలను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది, అవి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, 100% రిజల్ట్స్. అంటే గురుకుల పాఠశాలలో ఏ విధంగా ఉంటుంది? ఇదే మోడల్ మేడం, కాకపోతే ఇంకా రెసిడెన్షియల్ మోడ్లో ఉంటున్నాయి, చక్కటి విద్య, అంటే పిల్లలు అక్కడ ఒకప్పటి గురుకులం విధానం, చక్కటి టీచర్స్ అక్కడ, మెను కానివ్వండి, పిల్లలకి విద్యాపరంగా అన్ని వసతులు చాలా బాగా అందజేస్తున్నారు. సో సేమ్ అవే జిల్లా పరిషత్ పాఠశాలలకు కూడా అందచేయాలని. సారీ ఫర్ ద ఇంటరప్షన్, బండారి రమేష్ గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు, వారితో ఫైనల్ గా మనం వారి సూచనలు తెలుసుకుందాం. హలో మేడం నమస్కారం అండి, మళ్ళీ మీరు లైన్ లోకి వచ్చారు బండారి రమేష్ గారు, ధన్యవాదాలు. అయితే మీరు ఏం సూచనలు ఇస్తారు చివరిగా అందరికి? ప్రభుత్వ పాఠశాల లోపల బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు చదువుతున్నారు కాబట్టి వారికి ఉపాధ్యాయులుగా మేము సరైన విద్యను అందిస్తున్న క్రమంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి, కానీ ఇంకా టెక్నాలజీ పరంగా శాస్త్రీయ సాంకేతికతను డెవలప్ చేసినట్లయితే మనము విద్యను ఇంకింత సమర్థవంతంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలకు పట్టణాలలో మాత్రమే పరిమితమైంది, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని అందించాలంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా టెక్నాలజీ అందించే విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించినట్లయితే మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది, ఈ డ్రాప్అవుట్స్ను వెనుకబడతరాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం.
బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మంచి సందేశాన్ని అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాసరాజు గారు, అయితే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు కావాలి, మీరేమంటారంటే మీ అభిప్రాయం తెలియచేయండి. విద్యా వ్యవస్థలో మార్పులు నిరంతరంగా ఉంటూనే ఉంటాయండి. అంటే ఎటువంటి మార్పులు రావాలని మీరు ఎక్స్పెక్ట్? ఇప్పుడు మనము టెక్నాలజీ ఎక్కువగా మాట్లాడుతున్నాం, టెక్నాలజీ రావాలని. అయితే ఎంత టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పటికీ, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ, నేను మన యొక్క ఈ భారతదేశంలో ఈ గురువు శిష్యుల యొక్క సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఈరోజు మనము టీచర్స్ డే జరుపుకుంటున్నాం, ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క దీని సందర్భంగా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, గురువులు మనము మన పిల్లల్ని, మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని, ఆ విద్యార్థుల్ని చాలా గౌరవించి అభిమానంతో ప్రేమతో వాళ్ళ మనసును గెలుచుకొని వాళ్ళకి కావాల్సిన విషయాలు అందిస్తున్నారు. ఆ పనే చేశారు సర్వేపల్లి రాధాకృష్ణ. అది నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఆయన అస్సాం నుంచి కలకత్తా ఎక్కడో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన రైల్వే స్టేషన్ కి వెళ్తుంటే బండిలో పూలతో అలంకరించి గుర్రబండిని స్టేషన్ దాకా తీసుకెళ్లారు. అంటే పిల్లలకి ఎంత అభిమానం ఉంటే ఆ విధంగా. అందుకని గురువులుగా మన మీద ఉన్నటువంటి బాధ్యత అది. తర్వాత రెండోది, నేను ఇది సందర్భంగా ఈ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకొని విద్యార్థులకు, విద్యార్థులు కూడా ఇతను మా గురువు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక బాధ్యతగా ఉండాలి. తర్వాత ఒక గౌరవం, ప్రేమ గౌరవము వాళ్ళ యొక్క గురువు మీద ఉండాలి. ఇప్పుడు మనం మీడియాలో చూసినట్లయితే, ఇక్కడక్కడ చూసినట్లయితే ఆ చులకన భావం ఎక్కడా కూడా లేకుండా, గురువు అంటే ఒక నమ్మకం, నన్ను ఒక ఈ నీచస్థితి నుంచి ఉచ్చస్థితికి తీసుకువెళ్ళిపోయే మార్గమే గురువు అనే బలమైన నమ్మకము ఒక విద్యార్థిలో ఉన్నప్పుడు చాలా తప్పనిసరిగా సక్సెస్ అవుతాడు. అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. పాఠాలు చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు, నేర్చుకుంటారు. అయినప్పటికీ కూడా గురువు యొక్క ఆశీర్వాదం ఏ పిల్లల మీద అయితే ఉంటుందో వాళ్ళు చాలా వాళ్ళ ఉన్నతి షైన్ అవుతారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఎనీవే మనకి ఎక్కడికి పోయినప్పటికీ కూడా మన ఇండియన్ కల్చర్లో మహాభారతాన్ని మనం చెప్తాం. అదే ద్రోణాచార్యుడు గురువు ఉన్నారు, కౌరవుల కథనే గురువు, పాండవుల కథనే గురువు. పాండవులు ఎందుకు సక్సెస్ అయ్యారు, కౌరవులు ఎందుకు సక్సెస్ కాలేదు, అంటే చిన్నది సేమ్ విద్యాబుద్ధులు, వాళ్ళకి సపరేట్గా వీళ్ళకి సపరేట్గా చెప్పలేదు. ఈ గురువు మీద ప్రేమ అనురాగాలు పాండవులకు ఎక్కువ, పాండవులకు గురువు మీద యొక్క భక్తి ఎక్కువ, ప్రేమ ఎక్కువ, నమ్మకం ఎక్కువ. తర్వాత గురువు గారు కూడా పాండవుల మీకు ఆశీర్వాదం ఎక్కువ, ఈయన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందగలిగారు. రెండు వైపులు ఉంటుంది అట్లాగే. అంటే ఇతను చెప్పిన మంచి విషయాలు వీళ్ళు వినలేదు, మంచి విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. అందుకని మన నేటి సమాజంలో కూడా ఈ గురువు శిష్యుల యొక్క సంబంధం ఎట్లా ఉండాలంటే, చాలా అంటే గురువు అంటే వాళ్ళకు ఒక భక్తి భావము, గురువు చెప్పింది ఒక నమ్మకము, అట్లాగే గురువుకి తన యొక్క విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తప్పనిసరిగా ముందుకు రాణిస్తారు. మీ అభిప్రాయం ఏమంటారు, విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు కావాలి, తీసుకురావాలి అంటారు? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకప్పుడు చదువుకోవడం అనేది ఒక ప్రిస్టీజియస్ ఇష్యూ, గౌరవప్రదం అట్లా ఉండేదండి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని నిర్బంధం చేసిందండి. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రతి పిల్లవాడికి రైట్ టు ఎడ్యుకేషన్, అందరికీ కూడా గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలి. గుణాత్మకము అంటే ఏంటంటే ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయబడాలి. ఇన్ని పని గంటలు, ఈ విద్యా విధానము, ఈ సిలబస్, తర్వాత ఇన్ని అవర్స్ స్టూడెంట్స్ స్కూల్లో ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఇప్పుడు నిర్బంధం అయినప్పుడు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారినటువంటి సిలబస్ను ప్రకారము బుక్స్ను పిల్లలకి అందించడము జరుగుతుంది. సో అన్ని మార్పులు చేర్పులు అనేది చేస్తున్నా కూడా ఇంకా స్టిల్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల పట్ల వాళ్ళు సుముఖంగా లేరు చేర్పించడానికి. చాలా బాగుందండి, మీరు అన్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి ప్రభుత్వం. లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్నీ ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాయి. దయచేసి అందరూ పేరెంట్స్ కూడా గ్రహించాలి. చాలా బాగుందండి, ఈరోజు మీరు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ ఇద్దరు కూడా ఈరోజు స్టూడియోకి వచ్చేసి ఎన్నో విషయాలు, ఎడ్యుకేషన్ విధానంలో ఎటువంటి మార్పులు తేవాలి, మీరు మీ విద్యాలయాల గురించి మీరు ఫీలింగ్స్ అన్నీ కూడా అక్కడ మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. అలాగే ఈరోజు అవార్డు అందుకోబోతున్నటువంటి శ్రీమతి బెండి ఆశారాణి గారు, ఎన్ అర్చన గారు, వీరిద్దరు కూడా లైన్లోకి వచ్చారు. వీరిద్దరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే ఆల్రెడీ లైన్లోకి వచ్చి మనకు ఎన్నో సందేశాలు అందించినటువంటి శ్రీ బండారి రమేష్ గారు, ఏ సాగర్ గారు, జాతి
జాతీయ రాష్ట్ర అవార్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య గారు, వీరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే దూరదర్శన్ యాదగిరి తరఫున అందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.